ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఆశ్వయుజ మాసం అంటే అక్టోబర్ నెల, ఈ మాసంలో కూడా వారికి కొంచెం మార్పు వచ్చింది. క్రిందటి నెలలో కుజగురు శుక్ర శని రాహుకేతువులు శుభంకరులైతే, ఈ ఆశ్వయుజ మాసంలో బుధగురు శుక్ర శని రాహుకేతువులు శుభులు. బుధగురు శుక్ర శని రాహుకేతువులు బాగుంది, చాలా విశేషమైనటువంటిది. బుధుడు వ్యాపార కారకుడు, గురువు ఆధ్యాత్మిక కారకుడు, బుద్ధి కారకుడు, శుక్రుడు కళల కారకుడు, శనిశ్చరుడు కర్మేంద్రియాల కారకుడు, ఆయుష్కారకుడు, రాహు వైక్లభ్య కారకుడు, కేతు వైరాగ్య కారకుడు. ఈ ఆరుగురు శుభంకరులు. రవి కుజులు అర్ధశుభులు. తత్ఫలితంగా ఏమవుతుందంటే వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. అడగకుండానే మిత్రులు బంధువులు ఆప్తులు సహకరిస్తారు. వివాహాది శుభకార్య సిద్ధికి వాళ్ళ సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంకా ఏ పని చేసినా కూడా సిద్ధి తప్పకుండా కలుగుతుందండి, ఇంకా ఆలోచించక్కర్లేదు. కారణం ఏంటంటే కార్యసిద్ధికి బృహస్పతే కారకుడు, అది విశేషం. ఇంకా గురుబలం బాగుంది కదండి, జాతక చక్రంలో గురుబలం బాగుంటేనండి ఏ గ్రహ యొక్క గ్రహ ఫలితం కూడా మనకు ప్రాతికూల్యంగా ఉండదు, అన్నీ అనుకూలంగా ఉంటాయి. అన్ని గ్రహాలు తమ అనుగ్రహాన్ని వర్షింపజేస్తాయి, అది గురుకటాక్షం. అటువంటి గురుబలం ఉంది. తర్వాత మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే బ్యాంకు, రెవెన్యూ, పోస్టల్ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందండి. కారణం ఏంటంటే కుజుడు ఒత్తిడికి కారకుడు, మానసికంగా ఒత్తిడి అనేటటువంటిది కుజుడి వల్లే కలుగుతుంటుంది. ఆయన అర్ధశుభుడు కనుక అపూర్వ దేవతా దర్శనం ఎవరి వల్ల కలుగుతుందండి? కేతువు వల్ల కలుగుతుంది. కేతువు ఆధ్యాత్మిక చింతనకు, దైవదర్శనానికి కారకత్వం వహిస్తాడు ఆయన. ఎప్పుడూ మనం చూడనటువంటి తీర్థయాత్రలు చేస్తుంటాం, కేదార్నాథ్, బద్రీనాథ్, రామేశ్వరం ఇలాంటివి, మధురై ఇలాంటి వాటిల్లో దైవదర్శనం చాలా కష్టం. ప్రయాసాలతో కూడినటువంటి తీర్థక్షేత్ర దర్శనం అలాంటివి సులభంగా లభిస్తాయి. పుణ్యనది తీర్థ స్నానం కూడా లభిస్తుంది అండి, అది తులారాశి వారికి భాగ్యం. భాద్రపదం ఆశ్వయుజం రెండు చాలా బాగున్నాయి. ముఖ్యంగా వీరు రవికుజులకు చేయవలసిన పని అనుకున్నాం కదా, మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోకర్లేదు. ఇది రవిముద్ర, ఇది అంగారక ముద్ర. రవిముద్ర, అంగారక ముద్ర, రవిముద్ర, అంగారక ముద్ర. రవిముద్రలో ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ రవయ నమః. అంగారక ముద్రలో ఓం క్రాం క్రీం క్రౌం సహ ఓం భూర్భువస్వః అంగారకాయ నమః. రవికి 6 సార్లు, అంగారకుడికి 7 సార్లు. అది ఆశ్వయుజ మాసంలో విశేషం. శుభం భవతు.